हाई फ्रेंड्स मेड़ारं जातर वेल्लडं जरिगिंदी इदे मन मेड़ारं जातरलो जंपन वागु इकड़ंदरू तलनीलालिस्तारु इदी मन सम्मक्क सारलम्म वारी देवस्थानमु इदे मेन एंट्रेंस मुखद्वारमु इप्पुडु एक्को मंदि उंडरु काबट्टी ఈ సైడ్ నుండే వెళ్ళడం జరుగుతుంది. ఇది జాతర సమయంలో మనం వేచి ఉండే క్యూ లైన్లు. ఇట్ సైడ్ కూడా అన్ని అవే ఉంటాయి, క్యూ లైన్లే. ఇప్పుడు అంతా ఎక్కువ మంది ఉండరు కాబట్టి అంత రష్ ఏం లేదు. ఇక్కడే బంగారం జోకడం జరుగుతుంది, అదే మన సమ్మక్క సారకతల వారి బంగారం అంటారు. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ముందుగా మన సమ్మక్క తల్లి వారి గద్దెలు వస్తాయి. అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అక్కడనే. జాతరప్పుడు కూడా అదే స్థలంలో కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. జాతరప్పుడు మనం గద్దెపైకి వెళ్ళడానికి వీలుండదు, ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి జాతరప్పుడు గద్దెపైకి వెళ్ళే వీలుండడం జరగదు. ఇదే మన సమ్మక్క తల్లి వారి గద్దె. ఇదే మన సమ్మక్క తల్లి వారి గద్దె. పూలు మరియు ఓడిబియ్యము చీర మన యాటలు కోలతో మన సమ్మక్క గద్దె వారికి చేరుకుంటారు. ఎవరో ప్రముఖులు పెద్దలు రావడం జరిగింది. ఇదే మన సమ్మక్క తల్లి గద్దె. నెక్స్ట్ వచ్చేసి సారలమ్మ తల్లి గద్దె. ఇదే మన గంట. ఇదే సారలమ్మ గద్దె. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఎవరు లేరు, వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది లేరు. చలికాలంలో భక్తులు ఉన్నప్పుడు మళ్ళీ ఎండాకాలంలో భక్తులు ఎక్కువ ఉంటారు. జాతర సమయంలో ఫుల్ మంది ఉంటారు. ఇదే మన సారలమ్మ గద్దె. ఇక్కడ కూడా ఓడిబియ్యాలు పూలు మరియు చీరలతో తల్లిని మొక్కుకుంటారు. మన మేడారం జాతర ప్రత్యేకత ఏంటంటే మేడారం జాతరలో ఏటపోతులను కోళ్ళను కోసుకొని తినడమే. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే మేడారం జాతరే. మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ పవర్ఫుల్ గాడ్స్ ఏది కోరుకున్నా కానీ అప్పుడు అవుతుంది. ఇదే మన గోవిందరాజు గద్దె. మన సారలమ్మ గద్దె పక్కనే గోవిందరాజు గద్దె ఉంటుంది. మళ్ళీ మన సమ్మక్క గద్దె పక్కన పగిడిద్దరాజు గద్దె ఉంటుంది. ఇదే పగిడిద్దరాజు గద్దె. మన సమ్మక్క తల్లి గద్దె పక్కనే ఉంటుంది పగిడిద్దరాజు గద్దె. ఇది మన గుడి ప్రాంగణం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి మన మేడారంలో ఉన్న అతిపెద్ద మ్యూజియం. పురాతన వస్తువులన్నీ మన మేడారంలో మ్యూజియంలో ఉన్నాయి. ఇవి మన పురాతనంలో సమ్మక్క తల్లి వారు యూజ్ చేసిన అన్ని పురాతన వస్తువులు ఉన్నాయి. ఇవి బిందెలు, వర్ణు కొలిచే బిందెలు అంటారట. మంచం, ఇవి బుట్టీలు అంటారట. అన్ని పురాతన వస్తువులు
ఉన్నాయి. పాట నాగల్ నాగల్ మునమాటలు పెట్టింది అప్పట్లో మన పాగిడిద్దరాజు జంపన్న నా గోవిందరాజు స్వాముల వారు అందరూ ఉపయోగించిన పనిముట్లన్నీ ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇది కుండ కొన్ని ఇప్పుడే కొత్త కొత్తగా పెట్టినట్టు ఉన్నాయి. అప్పట్లో కోయను త్రయాలకు యూజ్ చేసిన డప్పు డోలు కోయలు వాడినవి ఈ కోయనృత్యాలు ఆ నృత్యాలకు యూజ్ చేసిన వాళ్ళ పనిముట్లు. ఇది గడ్డి మరి గడ్డితో చేసిన తాళ్ళు. ఇది కుండలు అన్ని చిన్న చిన్న కుండలు ఉన్నాయి గడ్డితో చేసిన తాళ్ళు. ఇవాళ వాళ్ళ ఆభరణాలు ఇదే మన సమ్మకథ చిన్న ఇల్లు అంటే ప్రతిరూపం అట్టుండి ఆయన పెట్టిల్లు. ఇది డప్పులు అప్పుడు యూజ్ చేసిన డప్పులు. ఇది మన లక్ష్మీదేవి మందిరం. కోయలు నృత్యం చేసిన విధానం అప్పట్లో ఇలానే ఉంది అని ప్రతిరూపంగా చూపెట్టిల్లు. ఇదే కోయలు చేసిన నృత్యం. అప్పట్లో బావి గిరక అంటారు అవి. అప్పటి ఫోటోలు మన మేడారం జాతర అప్పట్లో ఎలా ఉండేనో అప్పటి ఫోటోలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రొజెక్టర్ ఇక్కడ మన మేడారం జాతర విశిష్టత అనేది అందులో చూపెట్టడం జరుగుతుంది. ఈ గడ్డితో పేల్చిన చేప చెప్పులు ఇది మన సమ్మక్క తల్లి పుట్టుక నుండి బర్నిగా మారిన విధానాన్ని తెలిపే విధానం. ఇక్కడ సమ్మక్క తల్లి విధానం మొత్తం ఉంటుంది. నేను రివర్స్లో వచ్చిన ఇల్లు తీయడం రివర్స్ నుండి తీసిన అంటే ఫస్ట్ అక్కడ పుట్టడం నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ బర్నీగా పిలిచేదాకా ఉంటుంది. కానీ వీడియో రివర్స్ తీసిన సమ్మక్క తల్లి పెళ్ళి అయిన విధానం. అప్పట్లో ఇలానే పెళ్ళిళ్ళు జరిగాయట. నువ్వో మీరు వెళ్ళి సమ్మక్క ఇదే మన చిలకల గుట్ట నుండి వచ్చు జాలన్న అంటారు. చిలకల గుట్ట నుండి వచ్చే స్వచ్ఛమైన ఊట నీరు. ఈ నీరు తాగితే సర్వరోగ నివారణి అంటారు. ఇక్కడ భక్తులందరూ వచ్చేసి ఇక్కడ నీళ్ళు పట్టుకొని తాగడం జరుగుతుంది. అలాగే ఈ నీళ్లు మన గుట్ట లోపల నుండి బండ చెరకల్లో నుండి వస్తాయి. అతి పవిత్రమైన నీళ్ళు అంటారు. ఇక్కడ వచ్చి పూజించి ఈ నీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. నీళ్లను పంట పొలాల్లో వేసుకుంటే పంట బాగా పండడం జరుగుతుంది అంటారు. కానీ ఇక్కడ వాటరు మస్తు చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ వాటర్ లాగానే ఉన్నాయి. మరి స్వచ్ఛమైన వాటరు ఎందుకు ఓ పైన బాగా దూరం ఉంటుంది. ఇదే అండి మీ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.